హాయ్ గాయస్, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. తిందు అని ఇది వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్ ఇది కూడా. చూడండి, ప్రూవ్ దట్ cos20° ఇంటూ cos40° మైనస్ sin5° ఇంటూ sin25° ఈజ్ ఈక్వల్ టు √3 + 1/4 అయితే అయిపోయింది. చూడండి, ప్రూవ్ దట్ వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఇదంతా ఇచ్చేసి ఓకే ఇదంతా ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు √3 + 1/4 అని ప్రూవ్ చేయమన్నాడు వాడు. ఇక్కడ మనము ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేసేద్దాము. ఇక్కడ చూడండి ముందుగా ఏముంది అనేది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. చూడండి, కాజ్ ఏ ఇంటూ కాజ్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా వస్తుందోలే చూద్దాం. కాజ్ ఏ కాజ్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా వస్తుందోలే చూద్దాం. సో ఏ అంటే 20° ఓకేనా, ఇక్కడ సైన్ ఏ ఇక్కడైతే 5° ఉంది, వేరే ఉంది రాదనమాట. సేమ్గా ఉన్నప్పుడు ఒకటే వస్తుంది. ఏ 20° ఉంటే ఇక్కడ 20° ఉండాలి, అలా ఉంటప్పుడు ఒకటే అప్లై చేయగలం. ఇక్కడ అంతే, బి వచ్చేసి 40° ఉంది, ఇక్కడ వచ్చేసి 25° ఉంది, వేరియేషన్ ఉంది ఓకేనా. సో మనకైతే డిఫరెంట్గా అయితే ఉందనమాట ఇక్కడ యాంగిల్ అనేది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ మనము ఏదైనా ఫామ్లో వస్తుందో అని చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఏ ఫామ్లో వస్తుంది అనేది ఇక్కడ నేను కింద డిస్కస్ చేస్తాను, చూడండి. సో ఆన్సరు చూడండి, మనం ఏం చూపించాలనేది రాసాము. ఇప్పుడు మనం టేకింగ్ ఎల్హెచ్ఎస్ అనమాట, ఎల్హెచ్ఎస్ అయితే తీసుకున్నాం. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క స్టెప్ రాయాల్సి ఉంటుంది, ఎల్హెచ్ఎస్ అయితే తీసుకున్నాను ఈ విధంగా. సో ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2/2 అనేది ఇంటూ చేస్తానమాట. ఇక్కడ ఏం చేస్తాను ముందర 2/2 అయితే ఇంటూ చేస్తాను. మరి ఇది క్యాన్సిల్ చేస్తే ఇదే వస్తుంది మనకు మళ్ళీ. ఓకేనా, సో 2/2 అనేది ఇంటూ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 అనేది లోపలికి పంపించేసుకుంటా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి ఇంటూ అవుతుంది, దీనికి ఇంటూ అవుతుంది అనమాట. 1/2 అలాగే పెట్టేసి 2ని పంపించేసుకుంటా. అప్పుడు మనకు 2 cos 20° ఇంటూ cos 40° మైనస్ 2 sin 5° ఇంటూ sin 25° అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏ ఫార్ములా వస్తుందని చూసుకుంటా. ఎందుకు ఈ విధంగా చేశానంటే మనకు ఫార్ములా తెలుసు ఓకేనా. సో ఏంటి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటంటే 2 sin A sin B అనమాట ఓకేనా. అదేవిధంగా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటంటే 2 cos A cos B. ఈ విధంగా మనకు ఫార్ములా తెలుసు కాబట్టి ఇక్కడ చూస్తానే మీరే కనుక్కోవాలి. అందుకని చెప్తుంది అంటే ఫార్ములే అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఫార్ములే అనేది అటు ఇటును ఇటు అటును పక్కాగా నేర్చుకోవాలి, అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా ఏంటంటే ఇక్కడ నేను సెకండ్ ఫార్ములా అనమాట ఇది ఓకే. సో సెకండ్ ఫార్ములా ఈ అని చెప్పింటాను మీకు ఇక్కడ ఫార్ములే వీడియోలో ఓకేనా. సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములే ఉంది కదా, సో ఆ ఫార్ములే వీడియోలో ఈ అనమాట, అదైతే డిస్కస్ చేశాను ఇక్కడ సెకండ్ ఫార్ములా అనమాట ఇది ఓకేనా. సో ఈ విధంగా అనమాట మీరు ఫార్ములా కూడా మోడిఫై చేసే విధంగా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. అందుకని నేను ఫార్ములానే ఎక్కువ చెప్తున్నాను మీకు ఓకేనా. ఫార్ములే వస్తేనే మీకు సాల్వ్ చేయడానికి వస్తుంది ట్రిగోనోమెట్రీ చాప్టర్ అనేది, గుర్తుపెట్టుకోండి ఇది అయితే. సో కాబట్టి చూడండి, ఇక్కడ మనకు ఫార్ములా తెలిసింటే మనం ఈజీగా ఇక్కడ గుర్తుపట్టే వాళ్ళం ఏంటి ఏమనేది ఓకేనా. ఆ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకు 2 cos A cos B ఫార్ములా, 2 cos A cos B ఫార్ములా ఏంటంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది అప్లై చేద్దాం ఇక్కడ. అదేవిధంగా 2 sin A sin B, 2 sin A sin B ఫార్ములా తెలుసు మనకు. ఏ విధంగా ఉంటుంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది అప్లై చేయొచ్చు అనమాట ఇక్కడ, అర్థమైంది? సో అప్లై చేసేద్దాము, అప్లై చేసేద్దాం. ఇప్పుడు మనకి ఏ విధంగా వస్తుందని చూడండి, ఇది ఏ ఇది బి దీనికి ఓకే. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇది ఏ ఇది బి అప్లై చేసేయండి, మీకు తెలుసులేండి. ఈ ఫార్ములా అనేది అప్లై చేసిన తర్వాత ఏ విధంగా అవుతుందనో చూడండి. సో 1/2 ఇంటూ కాస్ ఆఫ్ 20° ప్లస్ 40° ప్లస్ కాస్ ఆఫ్ 20° మైనస్ 40° మైనస్ ఆఫ్, ఇక్కడ నేను మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేసి బ్రాకెట్ అనేది చేసాను, కన్ఫ్యూజ్ పడద్దు. కాస్ ఆఫ్ 5° మైనస్ 25° మైనస్ కాస్ ఆఫ్ 5° ప్లస్ 25° అయితే అయిపోతుంది. ఇంకా యాడ్ చేద్దాం అంతే, ఇంకా యాడ్ చేద్దాం మైనస్ చేద్దాం మైనస్ చేద్దాం. 20° ప్లస్ 40° అంటే 60° ఇదంతా అలాగే వస్తుంది చూడండి ఓకే. 60° ప్లస్ 20° మైనస్ 40° అంటే ఇక్కడ మైనస్ 20° వస్తుంది. మనకు తెలుసు కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటానే, కాబట్టి కాస్ 20° అయిపోయింది అనమాట. సో మైనస్ అలాగే పెట్టాను. సో 5 - 25° అంటే -20° సేమ్ దీని మాదిరి, కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటానే. సో కాబట్టి కాస్ 20° అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మైనస్ కాజ్ 5 + 20 అంటే 30° అయితే అయిపోయింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ముందుగా మైనస్ అయితే ఇంటూ చేసేద్దాము ఓకే. సో అప్పుడు మైనస్ కాస్ 20° మైనస్ మైనస్ ప్లస్ కాస్ 30° అయితే అయిపోతుంది, మీదంతా అలాగే వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ప్లస్ కాస్ 20° మైనస్ కాస్ 20° క్యాన్సిల్, ఇంకా కాస్
ఇంకా కాస్ 60 degrees ప్లస్ కాస్ 30 degrees అయితే ఉంది. కాస్ 60 degrees వాల్యూ తెలుసు 1/2 ప్లస్ అదేవిధంగా కాస్ 30 degrees వాల్యూ √3/2 అంతే చేసుకున్నాం. ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా ఉందంటే మనం ఖచ్చితంగా ఎల్సియం తీయాల్సి ఉండేది. 2 అనేది ఎల్సియం అయిపోతుంది, ఇంకా 1+√3 అనేది అలాగే వచ్చేసింది. ఇంకా ఎల్సియం తీసిండేది రెండు చోట్ల కాబట్టి ఇంకా అదే వచ్చేసింది దానికి అది. ఓకే, ఆ విధంగా అయితే అయిపోయింది. ఇంకా ఇంటూలో ఉంది కాబట్టి ఇంకా పైన తింటు కింది తింటు 1 × చేస్తే ఇది వస్తుంది. ఇంకా 1+√3 అయిపోతుంది డివైడెడ్ బై 2√4 అయిపోయింది. ఇదే మనకు RHS అనమాట, ఇదే మనకు RHS దీర్ఫర్ LHS ఈక్వల్ టు RHS. సో దాని వాల్యూ ఇది అని చూపించేసాం అనమాట. హెన్స్ ప్రూవ్డ్ అంతే. మీరు చూసుకోవాలి అసలు ఏ ఫార్ములా వస్తుంది ఏమనేది ఫస్ట్లోనే చూసుకోవాలి. మీరు క్వశ్చన్ చూస్తానే అప్పుడే అర్థం అయిపోతుంది మీకు ఆటోమేటిక్గా. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఫార్ములా అయితే మర్చిపోద్దు, చాలామంది కష్టపడతారనమాట ఫార్ములా నేర్చుకోవడానికి. మీరైతే చాలా బాగా బట్టి అయితే కొట్టేసేయండి. ఓకేనా?